ప్రస్తుతం సుదీర్ఘ విరామంలో ఉన్న భారత జట్టుకు సెప్టెంబర్ 19 నుండి వరుసగా సిరీస్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్లో భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో విజయం ఇరు జట్లకు చాలా కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మొదటి 2 స్థానంలో ఉన్నాయి. ఇక ఎలా అయినా ఈ సిరీస్లో భారత జట్టుని నిలువరించి టేబుల్లో టాప్ స్థానం కైవసం చేసుకోవాలి అని ఆసీస్ ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు, గత 9 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవని ఆసీస్ ఈసారి ఎలా అయినా నెగ్గి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇటువంటి నేపథ్యంలో టీమిండియాలో ఒక ఆటగాడి కోసం ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్పై మాథ్యూ హెడెన్ ప్రశంసల వర్షం కురిపిస్తూనే అతడికి ఈసారి ఆసీస్ నుండి గట్టి సవాలు ఎదురవుతుంది అని హెచ్చరిక జారీ చేశారు. హెడెన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జైస్వాల్ ఒక అద్భుత ఆటగాడు, ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా సత్తా చాటుతున్నాడు. అతడి స్ట్రోక్ ప్లే చూడముచ్చటగా ఉంటుంది అని, ముఖ్యంగా కవర్స్ పై నుంచి అతడు ఆడే షాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, జైస్వాల్ బ్యాటింగ్ స్కిల్స్కు నేను ఫిదా అయ్యాను అని ప్రశంసించాడు. అయితే రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్చులపై ఆసీస్ వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, మిచెల్ స్టార్క్లను ఎదుర్కోవడం మాత్రం జైస్వాల్కు అంత సులభం కాదు అంటూ హెచ్చరించాడు. దూకుడుగా ఆడే స్వభావం ఉన్న జైస్వాల్కి ఆసీస్ పిచ్చులపై సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదని, ఇక్కడి మైదానాలు పెద్దగా ఉండడంతో సిక్స్లకు ప్రయత్నిస్తే అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుందని సూచించాడు. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్చులపై జైస్వాల్ ఎలా ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారిందే. జైస్వాల్కి పొగుడుతూనే మాథ్యూ హెడెన్ అతడికి హెచ్చరికలు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.